గత 30 సంవత్సరాలుగా గోదావరి జిల్లాలో జక్కంబూడి కుటుంబం రాజకీయంగా ఎంతో పేరు పొందిన కుటుంబమని జక్కంబూడి కుటుంబం సహకారంతో ఎంపీగా గెలిచి ఇప్పుడు అదే కార్యకర్తలను నేర చరిత్ర కలిగిన బ్లేడ్ బ్యాచ్ చైన్ స్నాచర్స్ గంజాయి ముఠాలుగా ఆరోపించడం ఎంపీ భరత్కు తగదని ఎక్కడైనా అహంకారాన్ని వీడి పార్టీ ప్రతిష్టతను పెంచే విధంగా ప్రవర్తించాలని బీసీ నాయకులు మాజీ కార్పొరేటర్ వాసంజెట్టి గంగాధర్ హేతో పలికారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ భరత్రామ్ గారు వర్సెస్ జక్కంపూడి రాజా రాజనాథన్ శాసనసభ్యులు ఇరువురు మధ్య జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఇటీవల కాలంలో చేసినటువంటి కార్యకర్తలు అంటే చితికేస్తే 1000 మంది అలాగే 10,000 మందిని ఒక అరగంట టైం ఇస్తే అని చెప్పేసి చెప్పినటువంటి మాటలకి కార్యకర్తలను మీరు ఏ రకంగా సంబోధించారండి ఎంపీ గారు ది పిక్ పాకెట్ గాళ్ళు గాను బ్లేడ్ బ్యాచ్లు గాను చైన్ స్నాచర్స్ గాను వర్ణిస్తారు 2019 ఎన్నికల్లో మీకు ఈ చైన్ స్నాచర్స్ ఈ బ్లేడ్ బ్యాచ్లేనా మీకు ఓటేసింది దీనికి సంకేషించి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే 100% మీకు ఉంది వాళ్ళ మీరు మాట్లాడినటువంటి మాటలకి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పార్టీ కూడా ఏ స్థితిలో వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచన చేసుకుని చెప్పమని అడుగుతున్నాను ముఖ్యంగా మీరు ఊరుకూడి కాన్స్టిట్యూన్సీలో ఊరుకూడి ఆవ భూముల మీద మీరు చేసినటువంటి అవినీతి వల్ల వాళ్ళ ఒక్కరు కూడా పట్టాలించుకున్నటువంటి పరిస్థితి వల్ల దాపించిందంటే నీచలవే కదా ఎక్కడ మర్చిపోతున్నారు పైగా కులాల ప్రస్తావన ఇది మళ్ళీ బీసీ సంఘాలను కూడా మీరు అప్రమత్తం చేస్తూ మళ్ళీ బీసీ సంఘాలు అక్కడ ఎస్సీసీని ఎలా అవమానపరిచాడు జక్కంపూడి రాజా అని చెప్పేసి మీరు చెప్పడం చాలా హాస్యాస్పదంగా జక్కంపూడి కుటుంబం అంటే అన్ని కులాల యొక్క సమ్మేళనమే జక్కంపూడి కుటుంబం మీరు మర్చిపోయినట్టున్నారు ఇవాళ మీకు డబ్బు ఉంది సంపాదించుకున్నారు ఇవాళ రోడ్డు మీదకి వచ్చారు పార్లమెంట్ సభ్యులుగా అయ్యారు జస్ట్ ఎలక్షన్లో ముందు వచ్చి అంటే గౌరవం నిలబెట్టుకోండి అంతేగాని ఈ రకమైనటువంటి అవాకు సవాకులు జక్కంపూడి కుటుంబం మీద వేసి మనం ఏదో లబ్ధి పొందాలని లేకపోతే కులాన్ని ఆపాదించి చేయటం పట్ల చాలా తీవ్రమైనటువంటి మరి బాధతో మరి ఇవాళ ఎదో చెప్పాల్సినటువంటి పరిస్థితి మీరు ఎవరిని భరించగలరు ముఖ్యమంత్రిలో చెప్తున్నాం చిందుబోయిన వేణుగోపాల్ కృష్ణారు తనకి జరిగినటువంటి ఎన్నికల్లో మంచి మెజార్టీ నుంచి నెగ్గించాలనేటువంటి ఆలోచనతో రాజమండ్రిలో ఒక చిన్న భోజనాలు పెట్టుకుని తన కమ్యూనిటీ వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తే మీరు కూడా అక్కడికి వచ్చి నా ఫోటో లేదు ప్రయారిటీ ఇవ్వలేదు అని చెప్పి అల్లచంద్రగా మాట్లాడినటువంటి సందర్భం మర్చిపోయారా కార్యకర్తలతో వచ్చి ఆ కమ్యూనిటీ మీటింగ్ కమ్యూనిటీ వాళ్ళని తీసుకురాకుండా వేరే కమ్యూనిటీని కూడా తీసుకొచ్చారే మీరు ఎవరిని భరించగలరు అంత అహంకారం అనేది పనికిరాదు భరత్రామ్ గారు మీరు ఒక చాలా చిన్న వయసులో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎలక్ట్ అయ్యారు ఇవాళ ఒక మంచి పార్టీలో మీరు ఉన్నారు ఆ పార్టీ యొక్క మరి దీన్ని కాపాడవలసినటువంటి బాధ్యత వారు మీరు మాట్లాడినటువంటి మాటల వల్ల రాజమండ్రిలో పార్టీ పరిస్థితి జగజారిపోయిందా పెరిగిందా మీరు వచ్చిన తర్వాత ఏ పనులు చేస్తూ మరి మీరు మీ పార్టీకి బలం చేకూర్చారు ఒక్కసారి ఆలోచించండి అందువల్ల మీరు సరిదిద్దుకోవాల్సినటువంటి అంశాలు ఏడు నియోజకవర్గాలకు ప్రతినిధిగా ఉన్నారే మీరు పార్లమెంట్ సభ్యులుగా ఇందులో దయచేసి ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచన తీసుకుని ఏదో నేను ఆ జక్కంపూడి రాజాను ఒక కిడ్డను లేకపోతే ఇంకోటేనంటే ఆ కుటుంబమే రాజకీయ కుటుంబం ఉంగుపాలతో నేర్చుకున్నటువంటి రాజకీయం వాళ్ళకి విమర్శించడం సరైనది కాదు సరి చేసుకోండి అందరితో కలిసిమెలిసి ప్రయాణం చేయండి.